రేపు మొత్తం చెత్త అంతా క్లీన్ చేయించాయి. అలాగే సార్. నాన్న. ఏంటి నాన్న? ఒకసారి పక్కకు రా నాన్న. పక్కక పద. ఏంట్రా? నా వల్ల చిన్న తప్పు జరిగింది నాన్న. మనిషి అన్నాక తప్పులు జరగడం సహజం నాన్న. నేను ఫెయిల్ అయ్యాను నాన్న. అయితే ఇంకా పక్కడే ఉంది. ఏమైందిరా మళ్ళీ మటర్ ఫ్లాష్ కట్టా? కాదురా, ఈ విషయం తెలిసి మన ఇంట్లో వాళ్ళు మనల్ని చంపకూడదంటే ఒక ఆప్షన్ ఉంది. ఏంటి? మనమే వాళ్ళని చంపేయాలా? కాదురా. అరే బా, సావాలంటే భయం వేస్తుందిరా, ఆగిపోదామా? నా హెల్త్ గురించి నీకే అవసరం? అది నాకే అవసరం, ఎందుకంటే ఐ లవ్ యు. ఏంటి జోకా? నిజం అంజి, మిమ్మల్ని చూసినప్పటి నుంచి మనసు మనసులోనే లేదు, పిచ్చెక్కిపోతుంది. మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు కాదంటే చచ్చిపోతాను. చూసారా, ఇది పిచ్చిదా మద పిచ్చిదా అనుకుంటున్నారు కదా. అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్తే అబ్బాయి అయి మీరే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అటువంటిది ఒక ముక్కు మొహం తెలియని అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తే అమ్మాయిలో ఎలా రియాక్ట్ అవుతాం చెప్పండి? నేను దివ్య ఫ్రెండ్ని. నిన్న మీరు తన్ని బస్టాప్లో చూశారంట, ఇలాగే ఏడిపించారంట. ప్రేమ పుట్టడానికి ఒక సెకండ్ చాలు, కానీ అది ఇద్దరి మధ్య పెరగడానికి పరిచయం కావాలి, స్నేహం పెరగాలి. అది తెలియకే ఈ యాసిడ్ తాళ్ళు కత్తిదాళ్ళు. అది మీకు ప్రాక్టికల్గా అర్థం కావాలనే ఇలా చేశాను. మీరేమైనా హర్ట్ అయి ఉంటే సారీ అన్నట్టు. మీ బర్త్ డేట్ ఎంత? జూలై 10. ఓకే. చావంటంత భయం ఉన్నవాడి సూసైడ్ ఎందుకు ప్లాన్ చేశారా? భయం కాదురా మరి. ఓహో, గుండె జారి గల్లంత అయిందా? అవునరా, కొంతమంది అమ్మాయిల కోసం చచ్చిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది, కానీ ఆ అమ్మాయి కోసం బ్రతకాలనిపిస్తుందిరా. పొద్దున్నే కిరాణా కొట్టువాడొచ్చి గొడవ చేశాడయ్యా, ఈ అప్పుల వాళ్లతో పరువు పోతోందయ్యా. నేనేదైనా పని చేస్తానంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళకూడదంటావు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను, ఇల్లమ్మేసి అప్పులన్నీ తీర్చేద్దాం అనుకుంటున్నాను. మీకేమైనా మరిపోయిందా? ఉన్న వకీళ్ళు అమ్మితే రేపు ఆడపిల్లుంది, దాని పెళ్ళెలా చేస్తాం? నాకా భయం అక్కర్లేదు, వాడున్నాడు కదా వాడే చూసుకుంటాడు. మళ్ళాగా వాడు జీవితాంతం కష్టపడక్కర్లేదు, వాడి చదువుకు మంచి ఉద్యోగం వస్తుంది, అప్పుడు ఇంతకన్నా పెద్దలు కడతాడులే జానకి. అమ్మా, మా నానా. ఏమైందిరా? మీకు గుడ్ న్యూస్ తెలుసా? నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను, క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యాను, నెలకు 2 లక్షల శాలరీ. అవునా నానా? లక్ష ఎన్ని సున్నాలుంటారా? నమ్మేవాడు ఉంటే పాకిస్తాన్ ప్రధాని మనీ శర్మాని కూడా చెప్పేస్తాడు వీడు. కంగ్రాట్స్ రా, ఈ ఒక్క మాటతో నా కష్టాలన్నీ తీరిపోయా. రానన్నా, నోరు తీప్ చేస్తాను. ఏంటి జానకి, ఏంటిది పంచదారేంటి, సేమియా పాయసం చేయి, చూడవాయ్ నా కొడుకు సాధించాడు. చాలండి సంబడం, మీ కొడుకేనా, నా భాగస్వామ్యం లేదా? అయితే మా ఫ్రెండ్ త్రివేణి వాళ్ళ అన్నయ్యలాగా మమ్మల్ని కూడా కార్ లో తిప్పుతావా అన్నయ్య? కార్ సంగతి ఏమో గానమ్మా, ఆటోలో మాత్రం ఖచ్చితంగా తిప్పేస్తాడు. నాన్న 10 కాదు 1000, 1000 నీ ఫ్రెండ్స్ తో ఫుల్గా ఎంజాయ్ చేసిరా. రై సరిగా అంటించండి రా, ఒళ్ళుని సరిగా పనిచేయండి, జాగ్రత్త. అన్నా, బాల కార్మికులు అంటే ఎవరన్నా? 14 సంవత్సరాలు పిల్లలు రా, వాళ్ళతో పనిచేయించడం చట్ట ఇచ్చే నేరం. ఈ లెక్కన మేము కూడా బాల కార్మికులమే కదన్నా, మరి మాతో ఎందుకు పని చేపిస్తున్నావు? ఒరే యదవా, లాజికల్ మానేసి పనిచేయి. విన్నారుగా, అది మచ్చ మ్యాటర్. పిల్లల చేత పని చేయించడం నేరం, అలాగే యవ్వనంలో ఉన్న కుర్రాల చేత చదివించడం ఇంకా నేరం, ఎందుకంటే అది ప్రేమించే వయసు కాబట్టి. ఏంట్రా నీ మాటలు, కుర్రాళ్ళు అంటే పాడైపోతారా, పెద్దోళ్ళు అంటే చంపేస్తారా బాబు? కొత్త ఉంది, భూమి గుండ్రంగా ఉందన్న వాడిని చంపలేదా? గొప్ప సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేయడానికి జనానికి కొంచెం టైం పడుతుంది మచ్చా. ఇంతకీ నీకు పొగబెట్టిన ఆ అతిలోక సుందరి ఎవరు బాబు? సూపర్ మచ్చి, సూపర్ మచ్చి, ఏ దుమ్ము దులుపు మచ్చి, ఏ సూపర్ మచ్చి, సూపర్
ఆడపిల్లని కదా పాపా, ఇంటి పనులన్నాక చెయ్యాలి. మీరు ఎలాగో చెప్పారు, అమ్మ చెప్పదు చెయ్యనివ్వదు, అందుకే ఇలా. అవునండి, సరిగ్గా చేయకపోతే పని మనిషిని తిట్టినట్టు తిట్టమంది. ఈ వాలకేంటి, షర్ట్ ఏంటి, ఏంటిదంతా? మీకు మగపిల్ల లేరు కదా పప్పా, అందుకే ఆ లోటు తీరుదామని మీ షర్టే వేసుకున్నాను. అసలు నువ్వు పుట్టాక నేను కొడుకు కోసం ఎదురు చూడలేదు. ఎందుకో తెలుసా? నా దృష్టిలో కొడుకైనా కూతురైనా ఒక్కటే. నేను నా కూతురు ఒక సునీత విలియమ్స్ లాగా, ఒక కిరణ్ బేడీలాగా చూద్దాం అనుకున్నాను. అంతేగాని ఇలా మామూలు పనులు చేసే ఆడపిల్లలా కాదు.